हाय अंडी, वेलकम बैक टू माय चैनल एसआरसी कलेक्शंस। मनम क्रिस्टल्स गुरिंचि तेलुसुकुंदाम, अलागे कोन्नि विषयालु नेर्चुकुंदाम। असलु क्रिस्टल्स अंटे एंटि, वाटि वल्ल उपयोगालु एंटि, अवि एक्कडि नुंडि वस्तायि, अवि मनम तेलुसुकुंदाम। अंदरू अडुगुतुंटारु असलु क्रिस्टल्स समुद्रंलो वस्ताया मैन मेडा अनि अडुगुतू उंटारु। कादंडि, క్రిస్టల్స్ అనేవి చాలా సహజ సిద్ధంగా నేచురల్గా భూమిలో వందల వేల సంవత్సరాల నుండి ఉద్భవించేవి। భూమిలో మనకి వాల్కనో వస్తుంది, వాల్కనో వచ్చిన తర్వాత మాగ్మా వస్తుంది, మాగ్మాతో పాటు మనకి చాలా రకాల కెమికల్స్ వస్తాయి। అవి సోడియం, పొటాషియం, అల్యూమినియం, టైటానియం ఆక్సైడ్, బోరాన్, బెరీలియం ఇలాంటి మినరల్స్ వస్తాయి। ఏవైనా రెండు మినరల్స్ కలయిక వస్తే అది ఒక కొత్త రకమైన క్రిస్టల్ ఫామ్ అవుతుంది। లేదు ఒక మినరలే బయటికి వస్తే అది ఒక రకమైన క్రిస్టల్ ఫామ్ అవుతుంది। ఒకవేళ బెరీలియం వస్తే ఎమరాల్డ్ క్రిస్టల్ ఫామ్ అవుతుంది, సోడియం వస్తే సోడోలైట్ క్రిస్టల్ ఫామ్ అవుతుంది। జనరల్ గా మెడిటేషన్ చేసే వాళ్ళు వైట్ క్రిస్టల్ యూస్ చేస్తారు। రక్తనాళాల్లో రక్తం బాగా ప్రవహించడానికి కావాల్సింది సిలికాన్ ఆక్సైడ్ SiO2। అంతేకాదు మెడిటేషన్ చేస్తే వచ్చే కాస్మిక్ ఎనర్జీ కూడా సిలికాన్ ఆక్సైడ్, అదే వైట్ క్రిస్టల్। ఇవి మాలగా ధరించిన అవి బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగుంటుంది, డైజెస్టన్ సిస్టమ్, టాక్సిన్స్ బయటికి పోవడం, మెటబాలిక్ సైకిల్ నార్మల్గా ఉంటుంది। వాల్కనోలో నుండి ఈ మినరల్స్ అన్నీ ఒక చోట గడ్డకడుతూ ఉంటాయో వాటినే మనం క్రిస్టల్స్ అంటారు। మన ఫిజికల్ బాడీకి ఎనర్జీ కావాలంటే ఏం చేస్తాం, చెట్ల నుండి వచ్చే వెజిటేబుల్స్ ఆర్ ఫ్రూట్స్ తీసుకుంటాం కదా, అలాగే వాల్కనో నుండి వచ్చిన గడ్డ కట్టిన మినరల్స్నే మనం క్రిస్టల్స్ అంటాం। ఇవి కొన్ని వందల వేల సంవత్సరాల భూమిలో ఉండి అవి పూర్తిగా రాక్లో ఫామ్ అవుతాయి। అవి న్యాచురల్గా కొన్ని కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో కలర్స్లో వస్తాయండి। మనం ఫిజికల్ బాడీకి కావాల్సిన ఎనర్జీని ఫ్రూట్స్ ఆర్ వెజిటేబుల్స్తో ఎలా ఫుల్ఫిల్ చేస్తామో, మన సోల్కి కావాల్సిన ఎనర్జీని క్రిస్టల్స్ ద్వారా అలా అందిస్తాము। మన బాడీకి కావాల్సిన విటమిన్స్, మినరల్స్ని ఆకుకూరలు, కూరగాయల ద్వారా ఎలా తీసుకుంటామో, కాస్మిక్ ఎనర్జీ కోసం సిలికాన్ ఆక్సైడ్ కాకుండా సెవెన్ చక్రాస్ ఎనర్జీ కోసం కావాలి కదా, ఇలాంటి ఎనర్జీస్ అన్నీ మినరల్స్ ద్వారా ఫామ్ అయిన క్రిస్టల్స్ బ్యాలెన్స్ చేస్తాయి। ఈ క్రిస్టల్స్ హై ఎనర్జీని లో ఎనర్జీగా కన్వర్ట్ చేస్తాయి, చక్రాల్స్లో ఉన్న బ్లాక్స్ని సరిచేస్తాయి, చక్రాల్స్లో ఉన్న నెగిటివిటీని, ఓవర్ యాక్టివిటీని క్రిస్టల్స్ ద్వారా సరిచేయొచ్చు। అది ఏ క్రిస్టల్స్ సరిపడతాయనేది మాత్రం ఒక జెమాలజిస్ట్ని సంప్రదించాలి। క్రిస్టల్స్ చాలామంది తెలియకుండా ఇవి అందంగా ఉంటాయి, ఇవి అట్రాక్ట్ చేస్తాయి అని అలాంటివి కోరుకుంటారు, అలా కాదు। క్రిస్టల్స్ ఒక మెడిసిన్ లాంటివి, క్రిస్టల్స్తో మనం నెగిటివిటీని దూరం చేసుకోవచ్చు, మానసిక ప్రశాంతతను తెచ్చుకోవచ్చు। అవి ఏ ప్రాబ్లంకి ఏ క్రిస్టల్ సూట్ అవుతుందనేది నిపుణుల సలహా మేరకు ధరిస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి। ఈ మధ్య మ్యాన్ మేడ్ క్రిస్టల్స్ బాగా వస్తున్నాయి, అవి కూడా న్యాచురల్ క్రిస్టల్స్ లానే అనిపిస్తాయి కానీ కాదండి। వాటిని తీసుకొని మనీ వేస్ట్ చేసుకోవద్దు, మనకి భూమిలో నుండి న్యాచురల్గా వచ్చే క్రిస్టల్స్తోనే మంచి ఫలితాలు వస్తాయి। ఈ క్రిస్టల్స్ వాటర్లో వేసుకొని తాగితే ఆ వాటర్ వల్ల టోటల్ మన బాడీలో ఉన్న ఏవైతే రోగాలు అలాంటి నెగిటివిటీస్ ఉంటాయి కదా, అవన్నీ తొలగించేంత శక్తులు ఉంటాయండి క్రిస్టల్స్కి। ఇప్పుడు మనకి షాంగైట్ క్రిస్టల్ ఉంది, షాంగైట్ వాటర్లో వేసుకొని తాగితే అసలు ఎలాంటి రోగాలు ఉండవు, అంత పవర్ ఉంటుంది క్రిస్టల్స్కి। సో ఈ క్రిస్టల్స్ని మన బాడీలో ఎనర్జీ కోసం లేదా ఇంట్లో ఏదైనా ఎనర్జీ కోసం లేదా బిజినెస్ ఇంప్రూవ్మెంట్ కోసం అలా రకరకాలుగా యూజ్ చేయొచ్చు। అయితే దేనికోసం ఏ క్రిస్టల్ సూట్ అవుతుందని మాత్రం జెమాలజిస్ట్ని సంప్రదించి ఉపయోగించుకోండి, మీకున్న టోటల్ నెగిటివిటీస్ని తొలగించుకోండి। మా ఎస్ఆర్సి సంస్థ వారు మా సబ్స్క్రైబర్స్ కోసం ఫ్రీగానే మీకు ఎటువంటి క్రిస్టల్ సూట్ అవుతుందో సజెస్ట్ చేస్తారు। మీకు ఎటువంటి క్రిస్టల్ సూట్ అవుతుందో తెలుసుకొని ఆ క్రిస్టల్ని ధరించండి। మేము ఎటువంటి లాభాలను ఆశించి కాదండి, ఫస్ట్ కస్టమర్కి అవగాహన కోసం క్రిస్టల్స్ని సెలెక్ట్ చేస్తాం, అది న్యాచురలా మ్యాన్మేడా అనేది మీరే తెలుసుకుంటారు కూడా। సో ఈ న్యాచురల్ ప్రోడక్ట్స్ కావాల్సిన వారు డిస్క్రిప్షన్లో ఉన్న మా నంబర్కు కాల్ ఆర్ వాట్సాప్ చేయండి, అందరికీ అందించే ప్రయత్నం చేస్తాము। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి।